అందరికీ నమస్కారం ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా విజ్ఞప్తి ఈ వార్త మాయావతిని బీజేపీ రాష్ట్రపతిని చేయబోతుంది అనేది చాలా సంచలనమైనది చాలామందిని నమ్మకపోవచ్చు కూడా సో నిజంగా ఈ వార్త నిజమేనా దీనిలో ఎంతవరకు సహేతుకత ఉంది అనే విషయం మీద ఈరోజు వీడియో చూద్దాం మిత్రులారా మాయావతి భారతదేశంలోనే అత్యంత విశిష్టమైనటువంటి నరరాజక నాయకురాలు దానిలో ఎటువంటి అనుమానం లేదు దాదాపు ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలుండేటువంటి అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కు అట్టడుగున ఉన్నటువంటి జాతవ కులంలో జన్మించి ముఖ్యమంత్రి ఎదగడం అనేది భారత రాజకీయాల్లో చారిత్రాత్మకమైనది దీనికి మీడియాలో మాయావతికి రావలసినంత ప్రాచుర్యం లభించలేదనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఠాకూర్లు యాదవులు ముస్లింల యొక్క పూర్తి ప్రాబల్య ప్రాంతమైనటువంటి ఉత్తరప్రదేశ్లో ఒక నిరుపేద అట్టడుగు కులానికి సంబంధించినటువంటి ఒక మహిళ ఎటువంటి వంశ పారంపర్యం లక్షణాలు లేకుండా కేవలం ఒక సైద్ధాంతిక భావజాలంతో కాంశీరామ్ గారి స్ఫూర్తితో ముఖ్యమంత్రిగా పూర్తి కాలం పాటు పూర్తి మెజారిటీతో ఉండడం అనేది సాధారణ విషయం కాదు ఒక దశలో మాయావతి గారు దేశ ప్రధానమంత్రిగా కూడా అవుతారు ఈ బహుజన సిద్ధాంతం గారి సిద్ధాంతం దేశవ్యాప్తంగా కూడా ఆదరణ పొంది అనేక రాష్ట్రాల్లో బీఎస్పీ పార్టీ గెలిచి ప్రధానమంత్రి అవకాశం ఉందని చెప్పి విస్తృతంగా చర్చ జరిగింది కానీ అది సాకారం కాలేదు ఉత్తరప్రదేశ్ చేసినటువంటి ప్రయోగము మరే రాష్ట్రంలోనూ పెద్దగా ఫలితాలు ఇవ్వలేదు అయినప్పటికీ భారతదేశ పార్టీలలో బీజేపీ కాంగ్రెస్ తర్వాత ఇప్పటికీ బీఎస్పీనే అతిపెద్ద పార్టీ ఎమ్మెల్యేల సీట్ల ఎంపీల సంఖ్య సీట్లు తక్కువ ఉండవచ్చు కాక కానీ అన్ని రాష్ట్రాలలో ఎంతో కొంత ఓటు బ్యాంక్ కలిగి ఉంది అన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా అట్టడుగు ఉన్నటువంటి వర్గాల్లో మాయావతికి ఆదరణ ఉంది గౌరవం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో మాయావతిని చూసి సానుభూతి కూడా ఉంది అనేక కారణాల రీత్యా ముఖ్యంగా బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాతో ఉత్తరప్రదేశ్ ఎదిగిన తీరు వల్ల అట్టడుగు వర్గాలను వలన బీజేపీ కూడా ఆకర్షించడం వల్ల దానికి తోడు జాతీయవాద భావజాలము హిందుత్వాన్ని జోడించడం వల్ల మాయావతికి రాజకీయంగా ప్రతికూలత ఏర్పడింది అయితే ఇప్పటి ఉత్తరప్రదేశ్ రాజకీయాలను మనం పరిశీలిస్తే ప్రస్తుతం జరుగుతున్నవి మాయావతి బీజేపీకి బీటీమ్ అని చెప్పి అఖిలేష్ ఆరోపణలు చేస్తున్నారు అయితే మాయావతి గారు కూడా బీజేపీపై పెద్దగా విమర్శలు చేయట్లేదు చేస్తున్నారు విమర్శలు కానీ అఖిలేష్ పైన దాడి చేసేటువంటి దాడితో పోలిస్తే బీజేపీ మీద చేసేటువంటి విమర్శలు స్వల్పం సో చాలామంది ఈ మధ్య చర్చ ఏం జరుగుతుందంటే నేషనల్ మీడియా వర్గాల్లో రాజకీయ వర్గాల్లో కూడా బీజేపీకి బీఎస్పికి ఉత్తరప్రదేశ్ అనధికార పొత్తు ఉంది ఎన్నికల అనంతరము కొద్ది రోజుల్లో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో మాయావతి గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ నిలబెడుతుంది అనేటువంటి చర్చ జరుగుతుంది కొంతమంది రాష్ట్రపతి అంటున్నారు కొంతమంది ఉపరాష్ట్రపతి అంటున్నారు కొంతమంది కేంద్రంలో అత్యంత కీలకమైన మంత్రిగా మాయావతి గారు చేరే అవకాశం ఉందంటున్నారు ఇలా వాస్తవం ఉందా అంటే అసాధ్యమైతే కాదు ప్రస్తుతం మాయావతి ప్రాబల్యాన్ని కోల్పోతుంది బహుశా పదిహేను పర్సెంట్కి అటీటుగా ఓట్లు వచ్చే అవకాశం ఉంది పది పదిహేను సీట్ల కంటే మించి వచ్చే అవకాశం ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో లేదు దేశవ్యాప్తంగా కూడా ప్రాబల్యం కోల్పోతుంది అదేవిధంగా మాయావతి గారికి వయస్సు మీద పడుతుంది మాయావతి తర్వాత ఆ స్థాయి ఉండేటువంటి మరొక నేత ఉత్తరప్రదేశ్లో కానీ దేశంలో కానీ బిఎస్పికి లేరు బీజేపీ కూడా సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేటువంటి పార్టీగా ఎదిగే వ్యూహంలో ఉంది కేంద్రంలో కూడా ఓబీసీల సంఖ్య దళితుల సంఖ్య ఇంతమంది ఏ ప్రభుత్వం లేనంత సంఖ్య ఉంది తెలంగాణ లాంటి రాజకీయాలు చూస్తే కూడా బీసీలకు అగ్రతాంబూలం ఇస్తుంది అంటే బహుజన పార్టీ యొక్క సిద్ధాంతాలని బీజేపీ కూడా అందిపుచ్చుకోవడం వల్ల మాయావతి పార్టీ దేశవ్యాప్తంగా ఎదగడానికి కష్టమవుతుంది అంటే ఇన్ని ఈ నేపథ్యంలో చూస్తే మాయావతికి బీజేపీ పైన పెద్దగా ప్రతికూలతలు పెద్దగా వ్యతిరేకత కూడా ఈ మధ్య ఉన్నట్లు కనిపించడం ఒకప్పుడు కలిసే ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే ఇదేం కొత్త కాదు బీఎస్పీ బీజేపీ కలవడం అనేది అయితే బీఎస్పీ బీజేపీ కలవడం వల్ల బీజేపీకి ఎటువంటి ప్రయోజనం ఉందనే విషయాన్ని చూస్తే ఈ విషయం మనకు తేటతెల్లమవుతుంది దేశవ్యాప్తంగా బీజేపీకి అగ్రవర్ణాల్లో ఇప్పుడు ఓబీసీల్లో విపరీతమైనటువంటి ఆదరణ ఉంది మధ్యతరగతి వర్గాల్లో ఆలోచన పనుల్లో హిందుత్వవాదులు ధార్మిక సంస్థల్లో బీజేపీకి ఉన్నటువంటి ఆదరణ అందరికీ తెలిసిన విషయమే అయితే దళితుల్లో అన్ని ప్రాంతాల్లో తగినంత ఆదరణ బీజేపీకి లేదనేది వాస్తవం అయితే బెంగాల్లో ఎక్కువ మంది దళితులు బీజేపీ కొట్టి కొట్టుస్తారు మథువా వర్గము ఉత్తరప్రదేశ్లో కూడా దళితుల్లో జాతవ కులము కాని దళితులు బీజేపీ వైపే ఉన్నట్టుగా అనేక సర్వేలు స్పష్టం చేస్తున్నాయి జాతవ అంటే మాయావతి యొక్క కులంలో మాత్రం ఇప్పటికి కూడా మాయావతికి బలం ఉంది మాయావతికే వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు కానీ మిగతా దళితులు బీజేపీ వైపు మొగ్గినట్టు గత ఎన్నికల్లో మనకు స్పష్టమవుతుంది అదే దేశంలోని అన్ని ప్రాంతాల్లో దళితులకు అంత ఓట్ బ్యాంక్ ఉందా ఉత్తరప్రదేశ్లో బెంగాల్ ఉంటే లేకపోవచ్చు మాయావతి రాకపో రావడం వల్ల బీజేపీతో కలవడం వల్ల లేదా రాష్ట్రపతి అభ్యర్థిగా లేదా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా చేయడం వల్ల దేశవ్యాప్తంగా అట్టగున్నటువంటి దళిత వర్గాల్లో బీజేపీకి ఆదరణ పెరుగుతుందనేది సుస్పష్టం మాయావతికి ఒక ఆలంబన దొరుకుతుంది మాయావతి పార్టీకి దేశవ్యాప్తంగా పొత్తు పెట్టుకోవడం కోసం పార్టీ రక్షించబడుతుంది అదే సమయంలో బీజేపీకి ఇప్పటిదాకా పెద్దగా కనెక్ట్ కాని సెక్షన్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది తెల తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా తెలంగాణలో బీఎస్పీకి ఓటు రాకపోవచ్చు కానీ లక్షల మందిలో అభిమానులు మాయావతికి బీఎస్ బీఎస్పీ ఉంది ఉందనేది వాస్తవం అది గెలవట్లేదు కాబట్టి ఓట్లేయట్లేదు గెలిచే అవకాశం వస్తే చాలామంది వేస్తారు కాబట్టి ఉపరాష్ట్ర వెంకయ్యనాయుడు గారు రాష్ట్రపతి చేస్తే ఉపరాష్ట్రపతి చేసే అవకాశం స్పష్టంగా ఉంది కానీ మాయావతి గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి పనిచేసిన వ్యక్తి ఉపరాష్ట్రపతికి ఒప్పుకుంటారా లేదనేది ఒక చర్చనీయాంశం కేంద్ర కేబినెట్లో వస్తున్నారనేది తెలియదు మనకు ఆ విషయం బహుశా రాష్ట్రపతి నిజంగా చేయదలుచుకున్నట్లయితే మాయావతి గారు ఒప్పుకునే అవకాశం లేకపోలేదు భారతదేశ చరిత్రలో ఇద్దరు దళిత రాష్ట్రపతులయ్యారు కేఆర్ నారాయణ ప్రస్తుతం ఉన్నటువంటి రామ్నాథ్ కోవింద్ గారు అని దళిత మహిళ ఇప్పటివరకు కాలేదు ఒకే ఒక మహిళ ప్రతిభా పాటలైంది కానీ దళిత మహిళ ఇప్పటివరకు కాలేదు మాయావతిని రాష్ట్రపతి చేయడం వల్ల ఉభయ కుశలోపరి ఇద్దరికీ ప్రయోజనము ఇది అసాధ్యమైతే అయితే కాదు నాలాంటి వ్యక్తులను కూడా మాయావతి గారు లాంటి వాళ్ళు రాష్ట్రపతి అయితే మంచి అందరికి ఆనందించదగిన విషయం విమర్శలు లేవా మాయావతి మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి అని అనవచ్చు దేశంలో చాలామంది ఎవరు కూడా విమర్శలకు అతీతులు కాలేదు ఉండ ఉన్నాయో లేదో మనకు ఆ విషయం తెలియదు అయినప్పటికీ విమర్శలు పక్కన పెడితే మాయావతి గారి దేశంలోనే అత్యద్భుతమైనటువంటి నేత బీజేపీ ఆర్ఎస్ఎస్కు ఒక భావజాలం ఉంది ఒక సిద్ధాంతం ఉందనే విషయం అంతా తెలిసింది ఆ తర్వాత ఒక సైద్ధాంతిక భావజాలంతో ఎదిగిన పార్టీ దేశవ్యాప్తంగా బీఎస్పీ దాకా మరొక పార్టీ లేదనేది సుస్పష్టం కాబట్టి ఈ అద్భుతం జరగాలని కోరుకుందాం ధన్యవాద్ భారత్మాతాకి జై ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు అదేవిధంగా మిత్రులతో కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించగలరని విజ్ఞప్తి ధన్యవాద్